Hallelujah, 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 hallelujah. సున్నతిలో సైన్స్ ఉంది. యెహోవా దేవుడు ఈ సృష్టికర్త ఈ లోకంలో సమస్తాన్ని కలుగు చేసినప్పుడు బైబిల్లో ప్రతి విషయంలో కూడా సైన్స్ దాచబడింది. మా నేను గత మెసేజ్లో చెప్పాను, ఈ లోకంలో కొత్త కొత్త విషయాలు, నూతనమైన విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు బైబిల్ చదివే చాలా విషయాలు కనుక్కున్నారు. అందుకే స్పెషల్లీ యూదా జాతికి ప్రపంచంలో నోబెల్ బహుమతి టాప్ మెడల్ 50% మంది యూదులకు వచ్చింది. 0.03% ఉన్నటువంటి అతి చిన్న జాతికి ప్రపంచ మొత్తంలో 50% నోబెల్స్ వస్తే ప్రపంచాన్ని మొత్తానికి కలిపి 50% వచ్చినాయి. అందుకొరకు ఈ లోకంలో ఒక కొత్త వస్తువు కనుక్కోవాలంటే క్రైస్తవులే కనుక్కుంటున్నారు, ఎస్పెషల్లీ యూదులు ప్రత్యేకంగా కనుక్కుంటాం జరుగుతూ ఉంది. కనుక ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా తెరిచి పరీక్ష చూస్తే బైబుల్లో యెహోవా దేవుడు చెప్పిన సృష్టికి ట్రాలీ అవుతుంది. ఇంకే మత గ్రంథాల్లో చెప్పిన సృష్టికి ఈ లోకంలో ఉన్న సృష్టికి ట్రాలీ అవటం లేదు. కాబట్టి సృష్టికర్త అనేవాడు ఈ బైబుల్లో చెప్పిన సృష్టినే ఆయనే చేశాడని నిర్ధారణ అవుతుంది. ఈ సందర్భంలో దాన్ని పురస్కరించుకుని ఇంకా చాలా చాలా కొన్ని వందల ఇట్లాంటివన్నీ నేను చెప్పాను. ఈ రోజున ఒకటి చెప్పబోతున్నాను, ఇదేంటంటే సున్నతిలో సైన్స్ ఉంది. ఇదేంటో, ఎందుకు యెహోవా దేవుడు 8వ రోజునే సున్నతి చేపించుకోమని చెప్పాడని మనం చూస్తే పాత నిబంధనలో ఆయన విధించిన కట్టడి, అది ఆయన విధి. అది యేసు ప్రభు వారు కూడా ఆయన సున్నతి చేపించుకున్నారు. 8వ రోజున సున్నతి చేసుకోవటం బైబిల్లో మనం చూస్తున్నాం. 8th డేనే ఎందుకు సున్నతి చేపించుకోవాలి అని దీని మీద 14 పరిశోధనలు అమెరికాలో డాక్టర్ గారు పరిశోధన చేస్తే ఏమి తెలియందంటే, సున్నతి చేసినప్పుడు గోప్యాంగ చర్మము కట్ అవుతుంది, కట్ అయి బ్లడ్ పోతుంది. కాబట్టి 8వ రోజున సున్నతి చేస్తే ఒక పుట్టినటువంటి బాబు లోపలికి 8th డేన కే విటమిన్ ప్రవేశిస్తుంది. కే విటమిన్ ప్రవేశించిన రోజున గోప్యాంగ చర్మాన్ని అంటే సున్నతి చేయటం చేసినా కూడా బ్లడ్ పోదు. కాబట్టి 8th డేన పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు ఆయన 8th డేన సున్నతి చేపించుకోమని చెప్పాడు. ఒకటి కాదండి, ఇట్లాంటి చాలా ఉన్నాయండి. మెట్టుకు మీరు ఒకటి వింటారని సమయంలో నేను చెప్తున్నాను, రాబోయే రోజులు ఇలాంటి చాలా వస్తవి, అవన్నీ మీరు వినండి. సున్నతిలో సైన్స్ ఉంది. అందుకే యేసు ప్రభు వారు కూడాను 8th డేన సున్నతి చేయించుకున్నారు. బైబిల్లో పాత నిబంధనలు కూడా 8th డేన సున్నతి చేయించమని చెప్పారు. కాబట్టి ప్రతిదీ కూడా సైంటిఫికల్గా రీజనబుల్గా యెహోవా దేవుడు ప్రతి క్రియేషన్, ప్రతి హ్యూమన్ బీయింగ్ సంబంధించిన ప్రతిదీ కూడా యథార్థంగాను అది కరెక్ట్గాను ఆయన చేయటం జరిగింది. 8th డేన యేసు ప్రభు వారు సున్నతి చేయించుకున్నారు కదా. 25వ తారీఖు డిసెంబర్ 25న యేసుప్రభు వారు జన్మించారు. 25 నుంచి మనం లెక్కేస్తే 8th డేన యేసుప్రభు సున్నతి చేయించుకున్నారు. 25, 26, 27, 28, 29, 30, 31 జనవరి 1, 8వ రోజు వచ్చింది. సో జనవరి 1 యేసుప్రభు వారు సున్నతి చేయించుకున్నటువంటి రోజు. ప్రపంచమంతా తెలియకయే జనవరి 1 సంబరాలు చేసుకుంటున్నారు, మంచిదే. ఆ రోజు యేసుప్రభుకి సున్నతి చేసిన రోజు. డిసెంబర్ 25న యేసుప్రభు పుడితే 8 రోజుల తర్వాత 8th డేన అంటే జనవరి 1 8th డే వచ్చింది. ఆ రోజు సున్నతి చేయించుకోవటం జరిగింది. డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని గ్యారంటీ అని చరిత్ర సైన్స్ ప్రూఫ్లు నేను మీకు చెప్పడం జరిగింది. యూట్యూబ్లో దాన్ని వెతికి మీరు దాన్ని చూడవచ్చు. కాబట్టి సున్నతిలో సైన్స్ ఉంది. యెహోవా దేవుడు ప్రతిదీ కూడాను యథార్థంగాను రియాలిటీగాను ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.